हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल। सो ईरोज टॉपिक वेपे मन की टीएस एमसेट 2021 की संबंधी फर्स्ट फेज सीट अलॉटमेंट अने रिलीज़ कदा। सो अंदर अच्छे मतलब टाइम एपड़ी अड़ी सो दाखान संबंधी कंप्लीट डीटेल चूदा। इंका मन चैनल कहीं सब्सक्राइब सब्सक्राइब चुस्को। सो इकोचेटे मन की टीएस एमसेट 2021 की संबंधी सीट अलॉटमेंट अने मन के इधर मन के 12:30 to 1 लपते रिलीज़ अवकाशम उ अलग लेकिन मतलब मन की ईवनिंग 4 or 5 रिलीज़। सो यस्टर्डे एग्जांपल ये मन की टीएस ई सेट की संबंधी सीट अलॉटमेंट सेकंड फेज सीट अलॉटमेंट अने मन की अराउंड 5:30 के अच्छे रिलीज़। सो अदे विधा मन की टीएस एमसेट की संबंधी फर्स्ट फेज सीट अलॉटमेंट अने मन की अराउंड 5:30 or 6 रिलीज़ मन की इक वे टू न्यूज़ नोटिफिकेशन अने। सो अदे चूपन चूँगी। सो इक चूस्ट कदा नेड़े एमसेट सीट केटाइंपनि। सो ये टीएस की संबंधी सीट फर्स्ट फेज सीट अलॉटमेंट अने रिलीज़। सो इकड़े मतलब 71,000 మంది రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకున్నారు అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది వచ్చేటప్పటికి 71,000 మెంబర్స్ అయితే మాత్రం ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ కి అయితే మాత్రం వీళ్ళు అప్లై అయితే చేసుకున్నారు। సో దాంట్లో 69,000 మెంబర్స్ అయితే మాత్రం వెబ్ ఆప్షన్స్ కి అయితే మాత్రం ఆప్షన్స్ అనేవి పెట్టుకున్నారు। టోటల్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ వాళ్ళకి అయితే మాత్రం ఇంకా బైపీసీ వాళ్ళకి అయితే మాత్రం లేదు, ఓన్లీ ఫార్మసీ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి। సో దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఏంటంటే 70,030 సీట్స్ అయితే మాత్రం మనకి అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు। సో ఇది కాకుండా మనకి ఇంకొక అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే 7,000 సీట్స్ అయితే మాత్రం మనకి ఈడబ్ల్యూఎస్ కోటా దంద అయితే మనకి రిజర్వ్ చేసి పెట్టారు। సో టోటల్ గా చూసుకుంటే మనకి 77,000 సీట్స్ అయితే మాత్రం అవైలబుల్ గా ఉన్నాయని చెప్తున్నారు। సో ఇవైతే మాత్రం ఫస్ట్ ఫేజ్ కి మనకి ఎవరైతే ఇక్కడ అప్లై చేసుకున్నారు కదా టోటల్ గా 69,000 మెంబర్స్ అనేది, సో వాళ్ళకైతే 77,000 సీట్స్ ఉన్నాయి కాబట్టి మాక్సిమం అందరికి సీట్స్ అయితే వస్తాయని నేను అనుకుంటున్నాను। సో వచ్చిన తర్వాత అయితే మాత్రం చూద్దాం ఒకసారి మనకి ఈ రిజల్ట్స్ వచ్చేపాటికి మాక్సిమం మార్నింగ్ 1 లోపైన రిలీజ్ చేస్తారు లేదా ఈవినింగ్ 6 లోపైన రిలీజ్ చేస్తారు। సో ఎవరో కూడా భయపడకండి, మాక్సిమం అయితే ఈ రోజు సీట్స్ అనేది రిలీజ్ చేస్తారు। సో ఎందుకంటే మనకి వే టు న్యూస్ లో ఇచ్చారు అలాగే మనకి ఆర్టికల్ కూడా కన్ఫర్మ్ అయితే చేశారు। సో మాక్సిమం ఈ రోజు సీట్స్ అనేవి రిలీజ్ అవుతాయి। నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ఏయితే సీట్స్ ఉన్నాయో అవైతే మాత్రం ఈవినింగ్ లోపు అయితే మాత్రం మేము రిలీజ్ చేస్తామని చెప్తున్నారు, అది కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు। సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రోజు సాయంత్రం వరకు పూర్తిగా చేయనున్నాము అని అయితే చెప్తున్నారు। సో మాక్సిమం నాకు తెలిసి అయితే మాత్రం ఏదైతే ఈ సెట్ వాళ్ళకి ప్యాటర్న్ ఫాలో అయ్యారో సో ఈ ఎంసెట్ వాళ్ళకి కూడా సేమ్ అదే ప్యాటర్న్ అనేది ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను। సో ఈ రోజు అయితే మాత్రం మాక్సిమం రిలీజ్ అవుతాయి। సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ఏదైతే ఎంసెట్కి అయితే కాలేజ్ జాయిన్ అవుతారు కదా, సో మనకి ఎప్పటి నుంచి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అలాగే కాలేజ్ రిపోర్టింగ్ ఎప్పటి నుంచి చేయాలి, నెక్స్ట్ మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే మీరు కాలేజెస్ అనేది తీసుకుంటారు కదా అంటే మనకి ఫస్ట్ ఫేజ్లో సీట్స్ వస్తాయి। సో దాంట్లో వచ్చిన కాలేజెస్ మీరైతే మాత్రం కంపల్సరీ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయండి। సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో కనుక సీట్ వచ్చి సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదనుకోండి, సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు కాబట్టి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు మీకంటూ ఉండిపోద్ది అంటే మీ పేరు మీద అయితే మాత్రం రిజర్వ్ అయ్యి ఉంటుంది। సో దానికోసమని సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే మాత్రం కంపల్సరీ చేయండి। సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మీరు ఎవరైతే సిఎస్సి తీసుకుంటారో వాళ్ళకైతే మాత్రం నా తరపు నుంచి ఫుల్ సపోర్ట్ అనేది అయితే అందిస్తాను। సో ఏ అయితే సబ్జెక్ట్స్ ఉంటాయో అలాగే మనకి ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా మనం ప్లేస్మెంట్స్ అనేవి తెచ్చుకోవాలి, మనకి ఎప్పటి అంటే ఫస్ట్ ఇయర్ నుంచే మనం ప్లేస్మెంట్స్కి అనేవి ప్రిపేర్ అవుతే ఎంత యూజ్ఫుల్ అనేది ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే చేస్తాను। ఇంకా మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అయితే చేయండి। సో చాలామంది అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మన ఛానల్ని, సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।